Yeah.
प्रेम स्वरमो హల్లెలూయా దేవుని పరిశుద్ధమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను పిల్లారా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నా మనసులో పెట్టిన కొన్ని మాటలు మీకు తెలియచేయాలని ఆశతో ముందుకు వస్తున్నాను పిల్లారా. మరి ఈ జూమ్ మీటింగ్లో మీరు పాల్గొవాలి అనుకుంటే మీకు ఒక చక్కని లింక్ పంపించాను, జూమ్ లింక్ పంపించాను. ఆ లింక్ ద్వారా మీరు మాతో ఈ జూమ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేయగలరని దేవుని పేరట కోరుకుంటున్నాను. హల్లెలూయా. ప్రియులారా, ఈ మాటలు అంటే నేను ఇక్కడ స్లోగా మాట్లాడుతున్నానని మీరు తక్కువ అంచనా వేసి చూడవద్దు. దేవుడు అంటే వాక్యాన్ని బోధించే క్రమాన్ని వయసు పెరిగే కొద్దీ దేవుడు మనకు నేర్పిస్తుంటాడు. సువార్త సభలో, స్వస్థ సభల్లో, బహిరంగ కూడికల్లో, ఉజ్జీవ సభల్లో, అలాగే వ్యక్తిగతంగా లైవ్లో ఇలాగను పరిచయం చేసే విధానాలు చాలా ఉంటుంటాయి. కాబట్టి మీరు వాయిస్ లోగా ఉందనో హైగా ఉందనో, మీరు వాయిస్ మీద ఆధారపడి మీరు ఈ విలువైన సందేశాన్ని పాడు చేసుకోకండి. జాగ్రత్తగా వినండి. నేను మీ ఇంట్లో ఒక సభ్యుడిగా ఈ రోజున మీకు తెలియజేస్తాను. ఈ మాటలు చాలా ప్రశస్తమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు, ప్రాముఖ్యమైన మాటలు. మన ఆత్మీయ జీవితాలను, విశ్వాస జీవితాలను, వాటి యొక్క ప్రమాణాలను పెంచేటటువంటి గొప్ప ప్రభావితం చేయగలిగిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు, పలుకులు. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు మీరు జాగ్రత్తగా ఆలకించాలని దేవుని పేట మిమ్మల్ని కోరుకుంటున్నాను. హల్లెలూయా. మూల పాఠాంశంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపొస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాస్తున్నటువంటి పత్రికలో 14వ అధ్యాయము 23వ వచనాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తినును, గనుక దోషి అని తీర్పునుంది. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. విశ్వాసము వలన కానిది ఏదో, లేక విశ్వాస మూలము కానిది ఏదో, అది పాపం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, దయగల రాజా, మీ నామానికి స్తోత్ర చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభువ తండ్రి, ఇగో నాయన, నీ మాటలు తెలియచేస్తుండగా ప్రభువా, ఈ మాటలు వింటున్నటువంటి వారి జీవితంలో, చెబుతున్న నా జీవితంలో ఆశ్చర్యకరంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావంతో పనిచేసేటట్టు మా జీవితాలు ఫలింపజేసేటట్టు కృప చూపించండి. మీ మాటే మాకు జీవం. కాబట్టి నాయన, ఈ పరిచర్యను కూడా మీరు దీవించి ఆశీర్వదించి వింటున్న వారి యొక్క కుటుంబాలను, సంఘాలను, సేవలను, వ్యక్తిగత జీవితాలను బలపరిచి స్థిరపరిచి మీరు మహిమ పొందుకోవాల్సిందిగా వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియరా, ప్రభునందు మిక్కిలి ప్రియులారా, నేను ఇక్కడ చెప్పబోయే ఈ అంశం ఏంటంటే, పాపం కొరకు చెప్పటం లేదు, అలాగే
తిండి కొరకు చెప్పటం లేదు. ఇక్కడ ఒక ప్రశస్తమైన మాట అపొస్తలుడైన పౌలు ద్వారా దేవుడు పలికిస్తున్నాడు. ఏంటంటే విశ్వాసం. కొంతమంది అంటే తినేటప్పుడు విశ్వాసం లేకుండా తింటారు. విశ్వాసం వలన కానిదేదో, విశ్వాస మూలము కానిదేదో అది పాపం. అంటే క్రైస్తవ జీవితం అనేది విశ్వాస జీవితం కాబట్టి చాలామందిని విశ్వాసులు అన్నారు. మనం అందరం విశ్వాసులు. విశ్వాసులము అంటే అర్థం ఏంటట? యేసుక్రీస్తు ప్రభువునందు వారు విశ్వాసం ఉంచారు కాబట్టి వారిని విశ్వాసులు అన్నారు. యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన సువార్త విన్న వెంబడే, యేసు ప్రభువును గూర్చిన మాట విన్న వెంబడే ఈ విశ్వాసం అనేది మన వ్యక్తిగత జీవితంలో మానవ జీవితంలో పునాది వేయబడింది. ఆ విశ్వాసం అనేది అప్పుడే ఆ జీవితంలో కలిగింది. సో యేసు ప్రభు వారిని విన్న, యేసు ప్రభు వారిని గూర్చిన విని తర్వాత ఆ యేసు ప్రభు వారిని గూర్చిన విన్న వెంబడే విశ్వాసం కలిగిన తర్వాత ఆ యేసు క్రీస్తు ప్రభు మీద ఉన్నటువంటి విశ్వాసం కొనసాగిస్తూ బ్రతకడమే క్రైస్తవ విశ్వాస జీవితపు ప్రధాన లక్షణం, ప్రాముఖ్యత. దాన్ని కొనసాగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో విధాలుగా మనకి సహాయపడుతూ వస్తూనే ఉన్నాడు. ప్రభు పరీక్షలు పెట్టిన విశ్వాసానికి పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షల ద్వారా మనం పాస్ అవుతూ వెళ్తూ ఉంటుండాలి. అయితే ఈ విశ్వాసాన్ని గురించిన కొన్ని మాటలు చాలామంది అనుభవజ్ఞులైనటువంటి అపొస్తలులు వారికి ముందు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా విశ్వాసం గురించి మాట్లాడారు. అవన్నీ ప్రసంగంలో భాగంగా నేను మీకు చూపిస్తాను, వాటి గురించి మాట్లాడుకుందాం. మరి ఇది ఈ విశ్వాసాన్ని కొంతమంది అపొస్తలులు అమూల్యమైనది, ప్రశస్తమైనది అని వర్ణించారు. అమూల్యమైన ప్రశస్తమైన ఈ విశ్వాసం అంటే ఎందుకు అంటే అది ప్రభు వల్ల కలిగింది కాబట్టి అది అమూల్యమైనది, ప్రశస్తమైనది, పరిశుద్ధమైన విశ్వాసం, పరిశుద్ధమైనది కూడా. ఎందుకంటే అది పరిశుద్ధుడైనటువంటి ప్రభు మనకి ఆ ప్రభు ద్వారా మనకు కలిగింది కాబట్టి అది పరిశుద్ధమైనది. ఈ విశ్వాసం అనేది పరిశుద్ధాత్మ వరం, గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ వరంలో ఒక భాగం కూడా ఇది ఒక వరం. విశ్వాసం అనేది ఒక వరం. ఒక గిఫ్ట్, ఒక బహుమతి, దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ యొక్క ఒక అద్భుతమైన వరం. అందుకోసమే దీన్ని మనం విలువైనది, ప్రశస్తమైనది, అమూల్యమైనది అని పేర్కొన్నాం. ఈ విశ్వాసం వలన మాత్రమే మనము ఈ విశ్వాసం మనకి పరిశుద్ధతను ఇస్తుంది. విశ్వాసం వలన కానిది ఏదో అది పాపం అనేటప్పుడు విశ్వాసం వలన జరిగేది పరిశుద్ధమైనదే, పాపం లేనిదే, పవిత్రమైనదే, పరలోక సంబంధమైనదే. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము పరిశుద్ధమైనది. భూ సంబంధమైన వాటిలో కూడా విశ్వాస సహితమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకునేటప్పుడు అవి పరిశుద్ధంగానే ఉంటాయి. మరి భోజనం అనేది భోజన విషయంలోనే పాపాన్ని ఎంచగలిగేటప్పుడు ఈ లోకంలో ఉన్న పాపం అనేది, భోజనం అనేది రోజు మనమే తింటుంటాం, వస్తుంటాం, చేస్తుంటాం కాబట్టి
భోజన విషయంలో పాపాన్ని మనం ఎంచ ఈ అపోస్తలు ఎంచగలుగుతున్నప్పుడు భోజనానికి విశ్వాసానికి ఆయన చాలా అద్భుతమైనటువంటి పోలికను తీసుకొస్తూ విశ్వాసం లేకుండా తింటే గనక వాడు పాపం చేసినట్టు. అయితే ఆ విశ్వాసం అనేది మానవ జీవితంలో దేవుని నీతిని, అంటే మనం దేవుని నీతికి విశ్వాసం నుంచి విశ్వాసానికి ఎదిగేటప్పుడు దేవుని నీతి బయలుపరచబడుతుందని అదే భక్తుడు అదే పుస్తకంలో 1:17 రాసి చెప్పుకొచ్చాడు. అది కూడా నేను తర్వాత చూపిస్తాను. క్రైస్తవ జీవితం యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాస జీవితంలో పెరుగుతూ ఎదుగుతూ ఫలిస్తూ ప్రతిఫలిస్తూ అభివృద్ధి చెందుతూ వ్యాపిస్తూ ముందుకు సాగాలి. అందుకొరకే విశ్వాసం కాపాడుకునే గొప్ప పద్ధతులన్నీ కూడా మనం అవలంబించాలి, ఆచరించాలి. అన్యులు ధన్యులు కాలేరు, ఎందుకంటే వారు యేసుక్రీస్తు ప్రభువును విశ్వాసం ఉంచలేదు కాబట్టి. ఒకప్పుడు అన్యులుగా ఉన్న మనము ధన్యులం అయ్యాము ఇప్పుడు ఈ రోజున. ధన్యుడు అని మొదటి కీర్తనలో దావీదు మహారాజు సంబోధిస్తాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి విశ్వాసం అనేది చాలా ప్రశస్తమైనది. హల్లెలూయా. విశ్వాసం లేకున్నా దేవుని మనము సంతోష పెట్టలే. హల్లెలూయా. కాబట్టి విశ్వాస మూలము కానిది పాపం అని మనకి వాక్యానుసారంగా తెలిసినప్పుడు అమూల్యమైన ప్రశస్తమైన దేవుణ్ణి సంతోష పెట్టగలిగినటువంటి విశ్వాసాన్ని మనం ఎంతో జాగ్రత్తగా మన జీవితంలో మనం కాపాడుకోవలసిన ఆవశ్యకత అనేది మనకి ఏర్పడింది. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఈ రోజున మన అందరి జీవితాల్లో కూడా ఈ విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ వెళ్తున్నామో పాడు చేసుకుంటూ వెళ్తున్నామో అన్నది మనకు మనమే సరిచేసుకుంటూ సరిచూసుకుంటూ వెళ్ళాలి. ప్రభువు దృష్టిలో, అంటే ప్రభు అనే యేసుక్రీస్తు వారు ఒక మాట తన నోటితోనే అన్నారు. లూకా సువార్త 18:8 నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. అనే మీరు వీడియోలోకి రండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. మనుష్య కుమారుడు అనగా ప్రభు అని యేసుక్రీస్తు వారు, దేవుని కుమారుడిని మనుష్య కుమారుడిని ఆయన సంబోధించబడ్డాడు. అయితే ఆయన తన మాటలో ఏమంటున్నాడంటే ఆయన తిరిగి ఈ భూమి మీదకి మరలా రెండవ రాకడలో ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు, లేక మధ్యాకాశంలో నుంచి వచ్చేటప్పుడు ఈ భూమి మీద ఉన్న మనుష్యులను చూచినప్పుడు, లేక క్రైస్తవులను చూసి విశ్వాసులను చూచినప్పుడు వారిలో విశ్వాసం కనబడతాదా అనేటటువంటి ఒక ఆలోచనలోనికి ఆయన వెళ్తున్నాడు అంటే, అనేటటువంటి ఒక మనస్సును వ్యక్తపరుస్తున్నాడంటే ఆయన ఎంతగా మరి కలత చెందుతున్నాడు. ఇది ఎందులో తప్పు, దేనిలో తప్పు, ఏ వ్యవస్థలో తప్పు, సంఘ వ్యవస్థలో తప్ప, లేక పరిచర్య వ్యవస్థలో తప్ప, పరిచారకుల్లో తప్ప, పరిశుద్ధుల్లో తప్ప, విశ్వాసుల్లో తప్ప, ఎవరు దీన్ని సరి చేసుకోవాలి? అన్యులు సరి చేసుకోవాలా, లేక ధన్యులమైన మనం సరి చేసుకోవాలా?
ఇది ఎవరు సరిచేసుకోవాలి. ఈ విశ్వాసము యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన మాట వినగానే కలిగిన ఈ విశ్వాసము, యేసు ప్రభు వారే నేను భూమి మీదకి వెళ్తే గనుక నేను నా పిల్లల్లో నేను విశ్వాసాన్ని కనుగొనగలనా అనేటటువంటి ఒక ప్రశ్నార్థకమైనటువంటి భావన ఆయన వ్యక్తీకరించేటప్పుడు నిజంగా మనందరం కూడా ఆ మాట గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. ఆయన పెద్ద ఆయన ప్రభుగా, ప్రభు ఎందుకు ఈ మాట అన్నాడు, ప్రభు ఎందుకు ఈ మాట పలికాడు, దీని విషయంలో మనం ఏమైనా తప్పుదం చేస్తున్నామా, దీని విషయంలో మనం ఏమైనా ఎక్కడైనా దాని విలువలను కాపాడలేకున్నా ప్రవర్తిస్తున్నామా, ఆ విశ్వాసపు విలువలను అది పరిశుద్ధమైనది లేక పవిత్రమైనది అమూల్యమైనది ప్రశస్తమైనది అనేటటువంటి మాటల విశ్వాసాన్ని గురించి తర్వాత దాని పరిమాణాలు మనం ఏమైనా తగ్గించే విధంగా మనలో ఉన్న విశ్వాసం దిగజారుతుందా లేక బలహీన పడుతుందా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అది బలపడుతుందా అనే ఈక్వేషను ఇవాల్యుయేషను మనమే చూసుకోవాలి. దాన్ని ఇవాల్యుయేట్ అంటారు, సరిచేసుకోవాలంటారు, సరిచేయాలని అంటారు. ఆ విషయంలో మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి అన్ని క్షేమంగా సంతోషంగా అనుకున్నదంతా మనకి లభ్యమైపోతున్నప్పుడు మనలో ఉన్న విశ్వాసం అనేది ఓహోహో ఇది నా విశ్వాసం బట్టే వచ్చేస్తుంది చేసేస్తుంది అని అనుకుంటుంటాం మనం. కానీ మనము దేని విషయంలో ఎదురు చూస్తూ ఉంటుంటామో, ప్రభు నామంలో ప్రార్థిస్తూ ఉంటుంటామో, ప్రభు నామాన్ని బట్టి మనం నిరీక్షిస్తూ ఉంటుంటామో, అవి మన జీవితంలో కొన్ని సంవత్సరాలుగా సంభవించినప్పుడు లేక మనకు రానప్పుడు మనలో విసుగు చెంది విచారం పొంది మనం చాలా మన విశ్వాసాన్ని మనం బలహీనపరుచుకునే స్థితిలో చాలా మంది క్రైస్తవ సమాజం ఈ రోజున జీవిస్తుంది. నేను ఈ సందేశాన్ని సంఘానికే, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు విశ్వాసంలో పెరగడానికే ప్రోత్సాహకరంగా ఉండడానికే మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా. మనం సరి చేసుకోకపోతే నిజానికి మాకెవరు ఈ విషయం చెప్పలేదండి అని మాబోటి సేవకులను క్రైస్తవ సమాజం నిందించేటటువంటి అవకాశాన్ని దేవుడు కల్పించకున్న ఆయన ప్రత్యక్షతను ఆయన ఆత్మ ప్రేరేపణ మాకు కల్పించి ఆ జ్ఞానాన్ని ఇచ్చి మీ అందరితో కూడా మేము పంచుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ విశ్వాసం ఎంత విలువైనదైనప్పుడు ప్రభు మన మీద ఆయన ఒక ప్రశ్నార్థకమైన ఒక ఆలోచన రేకెత్తిస్తున్నప్పుడు ప్రభు మనసు ఎంత దీనిగా బాధపడుతుందా అనేటటువంటి ఒక విషయాన్ని మనం గమనించుకోగలిగితే గనుక మనం ఎక్కడో ఏదో సందర్భంలో మన విశ్వాసాన్ని మనం స్థిరపరచుకుని బలపరుచుకునే స్థితిలోనికి మనం ఎదగాలి. ఎదిగినప్పుడే ఆ దానికి సరి అయిన విలువ అనేది ఉంటుంది. అయితే ప్రియులారా, అబ్రహాం గారు జీవించినటువంటి జీవిత కాలంలో ఆయన జీవన విధానంలో ఆయన విశ్వాస యాత్ర చాలా అనేక అనుభవాలతో ముందుకు వెళ్ళగలిగింది. ఆయన జీవించినప్పుడు కరువులు వచ్చినాయి, ఆ కరువులో కూడా ఆయన విశ్వాసాన్ని కోల్పోలేదు. అలాగుననే మరి ప్రాముఖ్యంగా తన కుమారుడు ఇస్సాకు జీవించినప్పుడు కూడా, అబ్రహాం గారు జీవించినప్పుడు వచ్చే కరువు లాంటి కరువే రెండో కరువు వచ్చింది. ఆ రెండో కరువులో అప్పుడు ఇస్సాకు విశ్వాసంతో విత్తనాలు వేశాడు. అంటే ఎవరు కూడా పంట పండించడం లేదు, అప్పుడు కరువు, దేశంలో కరువు, పంట పంటంలా. ఒకవేళ విత్తనాలు వేసినా అవి మొలకెత్తటంలా. కానీ ఈ ఇస్సాకు ఏం చేశాడంటే
కరువులో ఆయన తన విశ్వాసాన్ని ప్రభునందు కలిగిన విశ్వాసాన్ని దేవుని యందు కలిగిన విశ్వాసాన్ని ఆయన కనపరచగలిగాడు. ఆ విత్తనాన్ని విశ్వాసంతో విత్తాడు. హల్లెలూయా. అప్పుడు ఆయన పంట కోయగలిగాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఆదికాండం 26:12 నేను చదువుతాను. ఇస్సాకు ఆదేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతని అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. చూసారా ఏంటట, ఆ దేశంలో కరువు ఉంది కానీ ఆయన విత్తనాలు వేశాడు, పంట పండించడానికి ముందుకు వెళ్ళాడు. ఆయన ఏమైనా పిచ్చోడా? దేశంలో కరువు ఉంటే ఈయన విత్తనాలు వేయడం ఏంటండి? భూములన్నీ ఎండిపోయినాయి, నీరు లేదు, వాన లేదు, వరద లేదు, వాగులు లేవు, కాలువలు పారటం లేదు, నదులు లేవు, మరి ఎలాగున ఆయన వేస్తాడు ఆ విత్తనం? అంటే దానికి ముందే మనం చదువుకోవాల్సినటువంటి ఒక పాఠ్య భాగం ఉంది. ఏమని మాట్లాడుతున్నాడు? దేవుడు మాట్లాడాడు ఆయనతో. చూసారా, దేవుడు తనతో మాట్లాడడంతో ఆ మాటల మీద విశ్వాసాన్ని పెట్టుకుని ఆయన ముందుకు వెళ్ళాడు. హల్లెలూయా. ఏంటట, చూడు ఇక్కడ 26:2 అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక, నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసమై ఉండుము, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించదు, ఏలయనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనినని చెప్పెను. హల్లెలూయా. చూడండి ప్రియులారా, కరువు వచ్చినప్పుడు ఆయన ఐగుప్తు దేశానికి ప్రయాణమై వెళ్ళడానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అబ్రహాము దినముల్లో వచ్చిన మొదటి కరువు గాక మరొక కరువు ఆ దేశంలో వచ్చినప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీన్ల రాజును అబీమెలకు మద్దతుకు వెళ్ళను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు. చూసారా, దేవుడు మాట్లాడుతూ తన తండ్రితో, తన తండ్రి అయిన అబ్రహాముతో చేసిన నిబంధనను మరొకసారి గుర్తు చేస్తూ, నేను కూడా నీకు ఈ నిబంధన చేశాను కదా, నీతో ఈ మాటలు చెప్పాను కదా, నిన్ను ఆశీర్వదించే దేవుడు నేనే, ఈ కరువులో నువ్వేం కంగారు పడమాక, గాబరపడమాక, తొందరపడమాక, పట్టు వదలకు, దిగులు పడకు, అధైర్యపడకు, భయపడకు, బాధపడకు. మెయిన్ అదండి, బాధపడవద్దు. కరువులో ఉండేటప్పుడు బాధపడద్దు. అంటే నేను ఒక మాట చెప్తాను చూడండి, మాకు మేముగా బయటపడడం అనేది ఇష్టపడం. మేము సావకులమైన మేము ఇష్టపడం. ఈ షర్టు, ఈ టై, ఈ వెనకాలలో ఉన్న ఈ బ్యాక్గ్రౌండ్ మీరందరూ చూచి ఓహో అయ్యగారు, ఆహా అయ్యగారు అంతా ఇంత అని అనుకుంటే మీరు బోర్లా పడినట్టే. అలాగని అయ్యగారు దిగజారి మరీ దరిద్ర పరిస్థితుల్లో ఉన్నాడు అనుకున్న పొరపాటే. విశ్వాసమైనది ప్రశస్తమైనటప్పుడు, ఆ విశ్వాసపు పునాది మనం కలిగినప్పుడు, దేవుడు యేసుక్రీస్తు ప్రభు మనకి పునాది అయినప్పుడు, ఆధారమైనప్పుడు, దాని మీద ఒక స్తంభముగా నిలబడడానికి మనకి ఏంటట ఏంటట
నువ్వు బిల్డింగ్ కట్టావయ్యా, పునాది కనబడదు, పిల్లర్ కట్టే పిల్లర్ కనబడదు, గోడ గోడలు గోడలు కప్పేస్తే కానీ పిల్లర్ దాంట్లో ఉంది, పునాది దాంట్లో ఉంది, ఇల్లు ఉంది దాంట్లో, అది వానికి ఎండకి అలా ఉండాల్సిందే, భరించాల్సిందే. ఎండ వస్తే ఆ బాధ తట్టుకోవాలి, చలిస్తే చలి తట్టుకోవాలి, అలాగే వాన వచ్చినా తడవాలి, ఉంటాయి అలాగ అంతే. కానీ దే స్టే స్ట్రాంగర్, అవి బలంగా నిలబడతాయి. ఏం వాటికి తెగులు రావా? గోడలు పోవటం లేదా? పునాదులు పాడైపోగా మనమేం చేయగలం అని బైబిల్లో మాట్లేదా? సంఘంలో నువ్వు ఒక స్తంభంగా నిలబడాలన్న ఒక మాట లేదా? పోలికలు చెప్తున్నాను అంతే. మా ఫాదర్ ఒక ఇల్లు కట్టారు. మా ఫాదర్ ఇల్లు కట్టితే ఆ ఇల్లు వెళ్ళి మేము చూస్తుంటే అవన్నీ పాడైపోయినాయి, గోడలు పాడైపోయినాయి, పిల్లర్స్ పాడైపోయినాయి, అనేక రకాల డ్యామేజెస్ కనిపిస్తున్నాయి ఇంట్లో. అంటే నేను చెప్తున్న విషయం ఏంటంటే, నీవు నీ పునాది, నీ విశ్వాసానికి పునాది ప్రభువు, యేసుక్రీస్తు ప్రభువు. ఆయన మాట రోజు వింటుండాలి నువ్వు, నేను, అందరం కూడాను. మనందరము కూడా ఆయన మాట వింటూ వస్తూ ఉంటుండాలి. ఇస్సాకు ఆయన దేవుడు మాట విన్నాడు అంటూ తన తండ్రి అయిన తన తండ్రి యొక్క అనుభవాన్ని గూర్చి దేవుడు మళ్ళా చెప్తున్నాడు, నీ తండ్రి నా మాట విన్నాడు. హల్లెలూయ. నీ తండ్రి నా మాట విన్నాడు, నీ తండ్రి నా మాట విని నేను విధించిన దానిని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను పాటించాడు. నా మాట, నా ఆజ్ఞ, నా కట్టడ, నా నియమము. దేవుడు సాక్ష్యం పలుకుతున్నాడు అబ్రహాము విశ్వాసానికి. ఈరోజున మనతో మాట్లాడబోతున్న మాట ఏంటంటే, ఆయన నేను భూమి మీదకి వెళ్ళేటప్పుడు మరలా ఆ విశ్వాసాన్ని, నేను విశ్వాసాన్ని కనుగొనగలనా అనేటటువంటి సాక్ష్యాన్ని పలుకుతున్నాడు ప్రభువు. మరి అబ్రహాము గారి జీవితంలో ఉన్నటువంటి విశ్వాస పరిమాణం మన జీవితంలో ఏమైనా ఉండగలుగుతుందా? ప్రభువు కనపరిచిన, క్రీస్తు ప్రభువు కనపడిన, యేసుక్రీస్తు ప్రభు కనపరిచిన విశ్వాస జీవితం, అపొస్తలులు కనపరిచిన విశ్వాస జీవితం మనలో ఏడ దాగి ఉంది? ఎక్కడ దాగి ఉంది? ఎలా దాగి ఉంది? ప్రియులారా, నాకు ఒక మాట చెప్పండి, నాకు ఒక మాట చెప్పండి, ఎక్కడ దాగి ఉంది, ఎలా దాగి ఉంది? మనలో ఉన్న ఆ విశ్వాసము ఎలా దాగి ఉంది, ఎక్కడ దాగి ఉంది? ఆ విశ్వాస పరిమాణం ఏంటి? దేవుడు అబ్రహామును గూర్చి చెప్పిన సాక్ష్యము ఈ రోజున నిన్ను గురించి, నన్ను గురించి ఏమైనా చెప్పగలుగుతున్నాడా? నా మాట విన్నాడు, వింటున్నా. నీవెవరో నేనెవరో, నేను కుమార్ నా గురించి నేను మాట్లాడుకుంటాను. కుమార్, నువ్వు నా మాట విన్నావు, నీవు నా నియమాన్ని పాటించావు, నీవు నా ఆజ్ఞ విన్నావు, పాటించావు, నా కట్టడ పాటించావు అనేటటువంటి విషయాన్ని నా గురించి దేవుడు చెప్పగలరా అనేటటువంటి ఆలోచన నాకు ఉండాలి. నీ విశ్వాస జీవితంలో ఈ ప్రశ్న నువ్వు వేసుకోవాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభునందు ప్రియమైన మిత్రుడా, స్నేహితుడా, సంఘ విశ్వాసులారా, సంఘ సభ్యులారా, సంఘ సేవకులారా, సువార్తికులారా, దేవుని లేక ప్రియమైన దైవ జనులారా, మనం ఒక మాట ప్రశ్న వేసుకోవాలి. మనల గురించి
ఈయన నా మాట విన్నాడు, నా ఆజ్ఞ పాటించాడు, నా నియమాన్ని పాటించాడు, నా కట్టడ పాటించాడు అని ప్రభు మనకి. కరువులో నీకు దేవుని యొక్క స్వరం వినబడుతుంది, వినాలి నువ్వు. ఆ స్వరాన్ని ఆధారం చేసుకోవాలి, అప్పుడు ఆయన మాట ప్రకారం చేయడానికి ఇష్టపడాలి, అప్పుడు ఆశీర్వాదం అనేది నువ్వు పొందుకుంటావు. దేవుడు చెప్పాడు ఈ మాటలన్నీ నీతో, నేను నిన్ను ఆశీర్వదిస్తానయ్యా, నీ సంతానము వలన సమస్త భూలోకములను సమస్త జనులు ఆశ్రదించకూడదని చెప్తున్నాడు, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అంటున్నాడు, ఈ ఈ పర ఈ దేశంలో నివసించు అంటున్నాడు, ఐగుప్తుకు వెళ్ళొద్దు అంటున్నాడు, కలిగించుకున్నాడు. దేవుడు కల్పించుకుంటున్నాడు, కరువులో కల్పించుకునే దేవుడై ఉన్నాడు. మనతో ఎవరు లేరు అనుకోకండి. ఇలాంటి ఆలోచనలన్నీ మైండ్లో నుంచి ఇది డస్ట్ ధూళి దుమ్ము లాంటిటువంటి ఈ పనికి మాలిన ఆలోచనలు బుర్రలోంచి తీసేయండి. పనికి మాలిన మాటలు, పనికి మాలిన ఆలోచనలు, పనికి మాలిన బుద్ధి, విమర్శనాత్మకమైన విపరీతమైన బుద్ధి, విచక్షణారహితమైన బుద్ధి, విశ్వాసం, ఆలోచనలు తీసేయండి. అవి మైండ్లో నుంచి డస్ట్ అంతా క్లియర్ అవ్వాలి నీకు. మైండ్లోంచి డస్ట్ అంతా క్లియర్ అయితేనే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ప్రియులారా, గత రాత్రి నేను నా వెనకాల భాగంలో, అంటే గత 15 రోజుల నుండి ఆల్ నైట్ ప్రేయర్స్ చేస్తున్నాను. నైట్ పడుకోవటం లే, తెల్లవారు 4:30-5 ఆ టైంలో పడుకుంటున్నాను. ఈ ఆల్ నైట్ ప్రేయర్స్కి, ఈ వేడికి ఇక్కడ పెద్ద బొడిపులాంటి కాయ వచ్చేసింది. చాలా గాబరపడ్డాను, రాత్రి ఆయిల్ రాసి ప్రార్థన చేసుకుని పడుకుంటే ఆ బొడుపు మరలేదు ఇప్పుడు. హల్లెలూయా, ఈ వేడి వల్ల లేక నిద్ర లేకపోవడం వల్ల మళ్ళీ ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తుందేమో అని ఆలోచన చేసినప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా కాయను కనుమరుగు చేశాడు. హల్లెలూయా, ఏమా ఈ మాటలు వినగలుగుతున్నావా? విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం వలన కానిది అది పాపం. విశ్వాసం మూలము కానిది అది పాపం. హల్లెలూయా, ఏం చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు దేవుడు? దేవుడు ఏం చెప్తున్నాడు? నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, నేను విడిచిపెట్టలే సుమా. నేను అబ్రహాంతో చేసిన నిబంధన నీతో కూడా నేను ఉంచుతున్నానన్నా. ఓ, ఎందుకు కంగారు పడతాడు? ఐగుప్తుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తన విశ్వాసం అంటే ఐగుప్తుకి వెళ్ళక అని అన్నాడంటే, నేను చూపించే దేశంలో ఉండిపో అన్నాడంటే, ఇస్సాకు విశ్వాసం కూడా బలహీనపడుతున్న సమయంలో కరువులో ఏం చేయాలి ఎవరికి ఏం తెలియదు కదండి. కరువులో ఏం చేయలేదు, మొన్న కరోనా వచ్చింది, ఎంతోమంది చాలామంది ఈ రోజుల్లో విశ్వాసులు కూడా ఎలా తయారయ్యారంటే, ఇతను పేద పాస్టర్ గారు కాబట్టి ఈయనకి మనం సహాయం చేయాలి అని ఒక విశ్వాసపు పరిమాణంలోకి వచ్చారు. ఆ పేద పాస్టర్ గారు దేవుడి నీతిని కనపరచకపోయినా, దేవుని సంగతులను తెలియచేయకపోయినా, ఆ సావకుని జీవితంలో పరిశుద్ధత లేకపోయినా,
సేవకుడు ప్రభు కొరకు సరిగ్గా నిలబడకపోయినా పేదోడన్న కనికరాన్ని బట్టి మీకు ఇస్తున్న విలువలను బట్టి మీరు విత్తుతున్నారు. నేను మీ విత్తనం మీ విత్తనం కోసం నేను ఏం మాట్లాడను, కానీ మీ విశ్వాసం గురించి మాట్లాడుతాను. సేవకుడికి ఆయన పేదోడో ధనవంతుడో పక్కన పెట్టి సేవకులకు ఇవ్వడం అనేది సేవకోవడం అనేది ఎప్పుడు ఉత్తమమైనదే. కానీ నీలో ఇంకొక విశ్వాస తీర్మానం ఉందే, వాడికి ఏంటండి వాడికి పర్వాలేదండి వాడికి వస్తాయండి వాడికి చేస్తాయండి వాడు తెచ్చుకుంటున్నాడండి ఎందుకు అన్నది తప్పు. మరి నా మన మా అలాంటి విశ్వాసం వలన వాళ్ళు ఆశీర్దించబడేటప్పుడు ఆ విశ్వాసంలో నువ్వు పాలి భాగస్తులు అయితే నీకు ఇంకంత ఆశీర్వాదం. నీ కళ్ళ ముందు దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నప్పుడు, నీ కళ్ళ ముందు వారు దేవుని నీతిని కనబరుస్తున్నప్పుడు, నీ కళ్ళ ముందు వారిని దేవుడు ఎంతగానో మరి లోతైన విషయాలు వివరాలు మర్మాలు నీకు బోధించేటప్పుడు ఆ జ్ఞానం మీద నువ్వు విత్తడానికి నీకు ఏం ఏం కలిగింది, ఏమి ఏమి నీకు విశ్వాసం కలగటం లేదు? సేవకు అక్కర్లేదా? సేవకుడికి నువ్వు సహాయం చేయకూడదా? సేవకు నువ్వు పాలిపాక్షలు అవ్వకూడదా? వాళ్ళకి ఏంటంటే అంత సంఘం ఉందండి అంత పరిచర్య ఉందండి వాళ్ళకి పర్వాలేదండి ఓకే అది నీ తప్పు. దేవుని నీతిని కనపరిచిన జ్ఞానం అందు నువ్వు విత్తాలి. దేవుని నీతిని కనపరిచే పరిచర్యను నువ్వు విత్తాలి. ఆ నీతిని ఆ నీతిలో నువ్వు విత్తకపోతే నీ విశ్వాసం పనిచేయనట్టే. నువ్వు వీడు భోజనం చేస్తున్నాడండి, ఆ భోజనం అనేది విశ్వాస సహితమైన భోజనం కానప్పుడు వదిలేయాల్సిన అంటున్నాడండి. విశ్వాస సంబంధమైన భోజనం అయితే తినేయమన్నాడండి. నీ విశ్వాసానికి ఆటంకమైన ఆ భోజనమే ఆటంకం అనుకుంటే ఆ భోజనం మానేయాలి. నీ విశ్వాస జీవితానికి ఆ అలవాటే నీకు ఆటంకమైనప్పుడు అలవాటు మానేయాలి. ఇప్పుడు కొంతమందికి త్రాగుడు అలవాటు ఉంటుంది, కొంతమందికి స్మోకింగ్ అలవాటు ఉంటుంది, డ్రింకింగ్ అలవాటు ఉంటుంది, వ్యభిచారం అలవాటు ఉంటుంది, అబద్ధాలు అలవాటు ఉంటాయి, తర్వాత దొంగిలించడం అలవాటు ఉంటుంది, తర్వాత మోసగించడం అనే అలవాటు ఉంటుంది. దురలవాట్లలో బోల్డ్ అన్న అలవాట్లు ఉన్నాయి, దుష్ట అలవాట్లు దురలవాట్లు చాలా ఈ లోకంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు అవి నీ విశ్వాస జీవితానికి ఆటంకం, అవి విశ్వాస మూలంగా కలిగినవి కావు. అవి విశ్వాస మూలంగా కలిగినవి కావు. వదిలే, నువ్వు ఐగుప్తులోనికి తిరిగి వెళ్ళడం అనేది విశ్వాస సంబంధమైన జీవితం కాదు. వెళ్ళక, నేను చూపించే దేశంలో ఉన్నానా? నేనున్నాను అక్కడ, నీకు అక్కడ కరువు ఉందా? ఆ దేశంలో కరువు ఉందా? కష్టం ఉందా? తప్పదు. విశ్వాస జీవితానికి సమయం నువ్వు ఒక్కడే కాదు, నీతో పాటు దేశం అంతా కరువుతూనే ఉంది, ప్రపంచం అంతా కరువుతూనే ఉంది. కరోనా వచ్చింది, కరువు వచ్చింది. ప్రభు ఆశ్చర్యకరంగా పెంచలేదా సేవకుల్ని? విశ్వాస సహాయం చేసారో లేదో తెలియదు కదండి. ప్రతి సేవకుడు పేదలకు సహాయం చేశాడు. మరి డబ్బున్న వాళ్ళు చేశారో లేదో నాకైతే తెలియదు. కొన్ని చెబుతున్నా, ఒక మాటగా చెబుతున్నా, చిన్న చిత్తక పెద్ద సేవకులు అందరూ కూడా చాలా మంది పేదలకు సహాయం చేశారు. అంటే వాళ్ళు బతికినట్టే కదా, వాళ్ళు బతికారు కాబట్టి, వాళ్ళు కలిగింది కాబట్టి పెట్టారు కదా, వాళ్ళు తినకడానికి ఉంది కాబట్టి ఇతరులకు ఇచ్చారు కదా. దేవుడు దీవించడం మానేశాడా? దేవుడు ఆశీర్వదించడం మానేశాడా? అబ్రహామును గురించిన సాక్ష్యం చెబుతున్న సాక్ష్యమే నిన్ను గురించి నన్ను గురించి చెప్పుకురావాలి. కరువులో ఇటు అటు వెళ్ళక. అంటే నేను కూడా ఒక అనుభవంలో నుంచి వచ్చాను కాబట్టి చెప్పగలుగుతున్నా. మాకు 14 సంవత్సరాలు మొదటి అంటే 2002 ఏప్రిల్ 6లో పూర్తి కాలపు సేవ మేము ప్రారంభించాం.
2006 ఇంటికి అద్దె అద్దె ఇచ్చేవాడు అప్పుడు రోజుల్లో ఇల్లు అద్దె 500 ఇప్పుడు 5000 మేమన్నా ఇల్లుకి 5000 అద్దె అలాగ ఆయన ఒక సంవత్సరం సపోర్ట్ చేశాడు తర్వాత ఆగిపోయాడు తర్వాత కొంతమంది ఇంకొక ఆయన సపోర్ట్ చేశాడు రెండు సంవత్సరాల తర్వాత ఆయన ఒక 2 సంవత్సరాలు సపోర్ట్ చేసి ఆగిపోయాడు తర్వాత 7 సంవత్సరాల వరకు సపోర్ట్ లేదు తర్వాత ఇంకో తర్వాత 4 సంవత్సరాల వరకు సపోర్ట్ లేదు ఆ తర్వాత 14 సంవత్సరాలు ఒకరు హెల్ప్ చేశారు ఫ్యామిలీకి పరిచర్యకి తర్వాత మళ్ళీ ఆగిపోయారు ఇప్పటికి 7 సంవత్సరాల నుంచి ఎవరు సహాయం లేరు కానీ దేవుడు అంటే కరువులో ఉన్నట్టుగా మేము ఉన్నాం కానీ సహాయం చేశాడు దేవుడు మా జీవితంలో మాకు ఉపయోగపడే ఒకే ఒక వ్యక్తులు ఉపయోగపడలేదు వ్యవస్థలు ఉపయోగపడలేదు సపోర్ట్ చేసే వాళ్ళు ఆగిపోయారు చేయకూడదన్న చేస్తున్న వారిని చేయకూడదు అనేటువంటి భావన వారిలోకి కలగడం బట్టి నేను బాధపడుతున్నాను అయినా ఈ 7 సంవత్సరాలు నాకు దేవుడు నా కుటుంబాన్ని ఎంతో చక్కగా పెంచాడు ఇంకా మేము మంచి ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాము మంచిగా పరిచర్య చేస్తున్నాము దేవుడు నీతిలో నిలబడగలుగుతున్నాను విశ్వాసాన్ని బట్టి నీవు దాన్ని అర్థం చేసుకొని ఆ నీతికి నువ్వు విలువిచ్చి ఆ విశ్వాసానికి విలువిచ్చి ఆ సేవను ప్రోత్సహించే మనసును కలిగి ఉండాలి ఇంకోటి కొంతమందిని మేమే వదులుకున్నాం ఎందుకంటే మేము సేవ చేస్తుంటే మా సేవను దొంగిలించడానికో మా సేవను వాళ్ళు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా దేవుడు దర్శనం మాకిచ్చాడు ఎవరైనా తోటి సహకారులుగా వస్తే దేవుడి దర్శనానికి సహాయపడేవారు అవుతారు కానీ మన దగ్గర నుంచి దేవుడు దర్శనం దొంగిలించడం కానీ దేవుని అభిషేకం దొంగిలించడం కానీ దేవుని సేవను దొంగిలించడం కానీ దేవుని ఆత్మను దొంగిలించడం కానీ సంఘ సేవను తీసుకోవడం కానీ లేకపోతే ఇవ్వబడినటువంటి పరిచర్య భారాన్ని వాళ్ళు పరిచర్యను తీసుకోవడం కానీ వాళ్ళు చేయలేరు పరిచర్యకు వాళ్ళు సహకరించాల్సిందే ఎవరైనా వస్తే కనుక దర్శనం మనకే వస్తుంది ఒకరికి వస్తుంది ఆ కారణాన్ని బట్టి మేము కొంత దూరపరిచాం డబ్బున్న వాళ్ళైనా సరే దేవుని సేవను దేవుని సంఘాన్ని దేవుని సంఘ దర్శనాన్ని పిలుపును దేవుని సేవకుల మీద ఉన్న అభిషేకాన్ని దేవుని సేవకుని మీద ఉన్నటువంటి మరి గొప్ప భారాన్ని అర్థం చేసుకుని ప్రార్థనా సహకారాన్ని అలాగే పాలి భాగస్వామ్యాన్ని ఇవ్వటానికి ముందుకు రావాలి ఇందులో ఏం చేశారండి వీళ్ళందరూ ఇస్సాక్ మిక్కిలి ధనవంతుడు అయ్యాడని ఆ దేశంలో ఉన్న రాజులకు కానీ దేశంలో ఉన్న మనుషులకు కానీ అసూయ వచ్చేసి ఏం చేశారంటే ఆ బావులన్నీ కప్పించేశాడు వీళ్ళకి బావుల్లో నీళ్ళున్నాయి హల్లెలూయా అతని తండ్రి చూడండి అతనికి ఏంటంటే అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చాను అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు పనులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని ఎందు అసూయపడేది అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నింటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసింది నా తండ్రి తెలుసు కరువు వచ్చింది కదా కరువులో నీరు కావాలి కదా ఇది ఎందుకైనా ఉపయోగపడుతుందని బావులు తవ్వించి నీటి ఓటను దాంట్లో నుంచి తీసుకురాగలిగాడు అయితే హల్లెలూయా అయితే ఈ బావుల్లో నీరు ఉండబట్టి పంట పొలాలు పండేయేమో అని దేవుని కృపను బట్టి పండాయి ఒకటి నెంబర్ వన్ దేవుని విశ్వాసం ద్వారానే అతని మిక్కిటి పంట వచ్చింది కరువు దేవుడు ఆశీర్వదించాడు
ప్రజలకు అశ్య కలిగింది. ఈ అశ్య బట్టి ఏం చేశారు తెలుసా, తన తండ్రి తవ్విన బావులన్నింటినీ విలీనం చేశారంటే కప్పేశారు. ఇది ఇది పని చేస్తుందా మన వ్యక్తిగత జీవితంలోనా, లేకపోతే దేవుడు చెప్పిన మాట వింటున్నామా, నియమాలు పాటిస్తున్నామా, కట్టడలు పాటిస్తున్నామా, లేక దేవుని ఆజ్ఞ పాటిస్తున్నామా, దేవుడి మాట వింటున్నామా? ఒకవేళ మనకు అసూయపడి ఆ బావుల్ని ఫిలిస్తీన్ ఎలాగైతే పూడ్చివేశారో అది విశ్వాస మూలము కానిది, పాపము. దేవుడు సేవకుడు దేవుని యందు విశ్వాస దేవుని యందు దేవుడు దేవుని సేవకుని యందు విశ్వ ఉంచిన దర్శనము, పిలుపు, విశ్వాసము, అభిషేకము, ఆత్మ, ఆత్మ వరాలు, ఆత్మ ఫలము గొప్పవి. వాటిని బట్టి నువ్వు అసూయపడి ఆయనకు ఉన్నటువంటి పరిచర్యలన్నింటినీ కూడాను పరిచర్యలు అంటే ఆయన ఆయన ప్రయాణంలో బావులు ఒక ఆశీర్వాదం, ఆ బావుల్లో నీరు ఒక ఆశీర్వాదం, నీటి ఓట పశువులకు, పక్షులకు, సమూహాలకు, దాసులకు, వాళ్ళు తాగడానికి, వాళ్ళు నివసించడానికి, వాళ్ళకు వంటకి, వాళ్ళ స్నానపానాలకి, వాళ్ళ ప్రతి దానికి కూడా వాళ్ళకి ఉపయోగపడేది ఆ బావులు. దే ఆర్ వెరీ బ్లెస్డ్ థింగ్స్. అవి నువ్వు మూసుకుని రావడానికి ప్రయత్నం చేయడానికి నువ్వు నీ విశ్వాసం పనిచేస్తుందా? ఆలోచన చేసుకుని నేను దీని మీద చాలా వివరాలు చెప్తాను. నువ్వు ఈ రోజున కలిగిన ఆశీర్వాదాలని, అభిషేకాన్ని, ఆత్మవరాల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావా? దేవుని వలన కలిగే ఆశీర్వాదాలని నువ్వు ఓర్చుకోలేకపోతున్నావా? లేక దేవుడు చెప్పిన మాట వింటున్నటువంటి ఆ దాసుణ్ణి నువ్వు బలపరచగలుగుతున్నావా? నీ విశ్వాసం ఎలా పనిచేస్తుంది? అసూయ లేకపోతే ఆయన మీద కోపం, ఆయన మీద అసూయ, ఆయన పరిచయంలో ఉన్నటువంటి సీక్రెట్స్ అన్ని తెలుసుకోవడానికో, ఆయన పరిచయంలో ఉన్న మూలాలు ఏంటి, ఆయనకి దాతలు ఎవరున్నారు, ఆయనకి స్పాన్సర్స్ ఎవరున్నారు, ఆయనకి పార్ట్నర్స్ ఎవరున్నారు అన్న దాని మీద నువ్వు అంచనా వేసుకొని ముందుకు వెళ్తూ ఆయన సావును కించపరిచి నీరసపరిచి బలహీనపరిచే ప్రయత్నం చేసే విశ్వాసం కలిగి ఉన్నావా? అది అవిశ్వాసం, అది పాపం. సరిచేసుకో ప్రియమిత్రుడా, ప్రియమైన సహోదరుడా, సహోదరి, సరిచేసుకో. విశ్వాసం వలన కానిది, విశ్వాస మూలము కానిది పాపం. పాపం, నువ్వు పాపం చేయలేదు అని అనుకోవడం లేదు, నీ వెనకాతలే పాపం. నీ నోటితోనే, నీ విశ్వాసంతో నువ్వు పాపం చేస్తున్నావు. నీ విశ్వాసం నీకు పరిశుద్ధత కలిగిస్తుందో, నీ విశ్వాసము సరిగ్గా పనిచేయనప్పుడు అది పాపం. కరువులో యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసాన్ని పోగొట్టుకుంటే అది పాపం. ప్రతి విషయంలో కూడా నువ్వు విశ్వాసాన్ని కోల్పోతే అది పాపమే. విశ్వాస సహితమైన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని చెప్పాడు దేవుడు. విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం వల్ల మనం అనేక ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఇంకా నేను అనేక మాటలు తెలియచేస్తాను ఈ మొదటి భాగంలో భాగంగా. ఈ మాటలు విన్న నీవు దేవుని దగ్గర నీ విశ్వాసాన్ని సరిచేసుకునే తత్వంలోకి రావాల్సిందిగా దేవుని పేట కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ మిమ్మల్ని దీవిస్తూ ఆశ్రయిస్తూ సెలవు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, దయగల రాజు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఫిలిస్తీన్లకు అసూయ కలిగింది ఎందుకంటే మీరు ఇస్సాకును దీవించడం ద్వారా. ఇగో నా ప్రభువా, విశ్వాస మూలం కానిది పాపమని తెలుసుకున్నాం. మీరు మరలా ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు మాలో విశ్వాసం కనుగొంటానా అని ఒక ప్రశ్నార్థకమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన కనపరిచారు. మేము అర్థం చేసుకుంటున్నాం. కరువులో ఇస్సాకు ఐగుప్తుకు వెళ్ళడానికి మనస్సు పెట్టుకొని ప్రయాణం చేస్తున్న సందర్భంలో నువ్వు ఐగుప్తుకు వెళ్ళకాని మళ్ళా మాట్లాడిన దేవుడు. నా తండ్రి అయిన అబ్రహాము నీ మాట, నీ ఆజ్ఞ, నీ కట్టడ, నీ నియమం పాటించిన గొప్ప విశ్వాసపు వీరుడు. ఆయన గురించి మాట్లాడుతూ తన కుమారుని బలపరిచారు.
ప్రభువా ఈ రోజున మా జీవితాల్లో మమ్మల్ని గూర్చి ఇతరులకు మీరు మాట్లాడేటటువంటి గొప్ప విశ్వాస జీవితాన్ని కనపరిచి భావితరాలకు మేము ఆదర్శనీయమైనటువంటి విశ్వాసపు జీవితాన్ని కనపరిచేవారిగా మాతో మీరు పనిచేయండి. మా విశ్వాస జీవితాలను రాబోతున్న తరాలకు ఆదర్శనీయమైన విశ్వాసపు జీవితాలు ఉండేటట్టు కూర్చు చూపించండి. మహిమాకాంత ప్రాపాలు మీరు చెల్లించుకుంటూ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరు దీవించి ఆశీర్వదించి వస్తున్నారు వేడుకుంటూ యేసయ్య నామను బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. నజరేయుడైన యేసు క్రీస్తు నామం బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వించిన ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఈ వాక్యాన్ని విన్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. లైవ్లో పాల్గొన్న వారికి వందనాలు. అలాగే దేవుడు మనల్ని దీవించిన గాక. ఈ వాక్య పరిచర్య మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే గనక మాతో మీరు పనిచేయాలన్న ఆశ మీకు కలిగి ఉంటే గనక మీరు మాతో సంప్రదించండి. లేక మీ ప్రార్థనా విజ్ఞప్తులు ఏమైనా తెలియచేయాలని ఆశతో ఉంటే గనక మాకు 9908731677కి కాల్ చేసి తెలుపుగలరు. పరిచర్య వివరాలు ఆసక్తిపూర్వకంగా మీ పరిచర్యకు ముందుకు కొనసాగడానికి ప్రోత్సహించడానికి ముందుకు రావాలని ఆశ ఉంటే కనుక మాతో తప్పనిసరిగా మీ మనసు పంచుకోగలరు. యూ వాంట్ టు బి ఎ పార్ట్నర్ విత్ అస్, యు ఆర్ మోస్ట్లీ వెల్కమ్ టు అస్. యూ కెన్ కాల్ ఎట్ ఎనీ టైమ్ ఆఫ్ యువర్స్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్స్. ఆమేన్. ఇప్పుడు మన తండ్రిని దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనకు తోడయింది నడిపించిన గాక. ఆమేన్. యేసు రక్తమే చేయం, శివ రక్తమే చేయం, ప్రభేశనాలు సంపూర్ణం, అపవాది కీలక అనంత నాశనం, శివ రక్తానికి ఎల్లప్పుడు చేయం కలుగును గాక. ఆమేన్. బ్లెస్సింగ్స్. హల్లెలూయా, హల్లెలూయా. హై డాష్. Yeah.